సీఎం రమేష్ ఇంటిలో సోదాలు నిర్వహించిన ఐటీ అధికారులు. దానిని చూసి సీఎం రమేష్ ఇంటిలో సోదాలు జరిపిన ఐటీ అధికారులకు అది చూసి దిమ్మ తిరిగిపోయింది. అదేంటో తెలుసా? ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి బినామీగా భావిస్తున్న సీఎం రమేష్ ఇంటిలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని సీఎం రమేష్ రాజప్రాసాదాన్ని చూసి ఐటీ అధికారులు నివ్వెరబోయారు. అత్యంత ఆధునిక టెక్నాలజీతో నిర్మాణం చేశారు. ఇంటిని అణువణువు పరిశీలించిన ఐటీ అధికారులు చివరకు ఇంటిలో ఫింగర్ ప్రింట్ సాయంతో తెరుచుకునే లాకర్లను గుర్తించారు. వాటిని తెరిచేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. దీంతో ఢిల్లీలో ఉన్న సీఎం రమేష్ ను హైదరాబాద్ కు ఐటీ అధికారులు పిలిపించారు. ఇంటి వద్ద చుట్టుముట్టిన మీడియాతో మాట్లాడిన సీఎం రమేష్ ఫింగర్ ప్రింట్ లాకర్లపై స్పందించారు. ఇంటిలో బట్టలు భద్రపరుచుకునే కప్ బోర్డుకు ఫింగర్ ప్రింట్ సిస్టమ్ ఉందని చెప్పారు. తాను ఉన్నా లేకున్నా పనివాళ్లు తీయకూడదన్న ఉద్దేశంతోనే కప్ బోర్డుకు ఫింగర్ ప్రింట్ సిస్టమ్ పెట్టుకున్నానని చెప్పారు. తాను వేలు పెడితేనే అది తెరుచుకుంటుందని అన్నారు. అయితే బట్టలు పెట్టుకునే విభాగానికి ఫింగర్ ప్రింట్ ఏంటని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అది రహస్య లాకర్లని భావిస్తున్నారు. తన పేరుతో సెర్చ్ వారెంట్ లేదని, తన భార్య పేరుతో కూడా వారెంట్ లేదని అన్నారు. ప్రజాక్షేత్రంలోనే తాను తేల్చుకుంటానని చెప్పారు. తనకు ఏపీలోనే కాకుండా దేశవ్యాప్తంగా కాంట్రాక్టులు ఉన్నాయని అన్నారు. ఈ విషయంలో సహకరించిన మీడియాకు సీఎం రమేష్ ధన్యవాదాలు తెలిపారు.